నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి సోదరుడు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. సోదరుడు ప్రసన్నకుమారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు రాజేంద్ర కుమార్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తన సోదరుణ్ణి మార్చాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని మండలాలను నాయకులకు పంచిపెట్టారని, అక్కడంతా ఆ నాయకులదే హవా అంటూ ఆరోపించారు. బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తి సర్వం తానై వ్యవహరిస్తున్నారని, తనతో పాటు తమ కుటుంబ సభ్యులను దూరం పెట్టారని అన్నారు. తమకంటే వెంకటరమణయ్యకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి. ప్రజల సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ గమనించాలన్నారు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి. మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి రెండవ కుమారుడు 2024 ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్నకుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల పట్ల, కార్యకర్తల పట్ల ప్రసన్న వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తమ భుజ స్కందాలపై మోసిన స్థానిక నాయకులను, కార్యకర్తలను ప్రసన్న దూరం పెట్టారని అనేది జగద్విత్తం. ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క నాయకుడిదే హవా. ఇద్దరు లేక ముగ్గురు మండల స్థాయి నాయకులు ఉన్నప్పుడు వారి మధ్య ఉన్న వర్గ విభేదాల వలన మనం ఏ పార్టీలో ఉన్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మానసికంగా కృంగిపోతున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం. ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా, ఎవ్వరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు. ఆ నాయకుడు చెప్పిందే వేదం, ఆ నాయకుడు చెప్పిందే శాసనం. ఆ మండలానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మన ప్రసన్న ఎమ్మెల్యే అని మర్చిపోయి ఆ నాయకుడే మన ఎమ్మెల్యే అనే భావన